హీరో పంతి టూ టైగర్ స్ట్రాఫ్ హీరోగా నటించినటువంటి ఈ సినిమా నవాజుద్దీన్ సిద్దికీ నటనతో మనల్ని పూర్తిగా ఆకట్టుకునేటువంటి దిశగా ఎంటర్టైన్మెంట్ దిశగా ఈ సినిమా కొనసాగుతుంది. ఇందులో నవాజుద్దీన్ సిద్దికీ పాత్ర లైలా, ఇక హీరో పాత్ర బబ్లు. విదేశాల్లో ఒక దగ్గర వర్క్ చేస్తూ అతను ఒక దగ్గర పనిచేస్తూ ఉంటే అతను ఎంతోమంది రెచ్చగొట్టినా కూడా అతను డిస్టర్బ్ కాడు. ఒక చాలా అమాయకుడిగా, వాళ్ళతో దెబ్బలు తినేటువంటి ఒక బలహీనుడిగా కనబడేటువంటి ఇతన్ని ఒక హీరోయిన్ చూసి బబ్లు అని పిలుస్తుంది. నేను బబ్లు కాదు అంటాడు. అతను బబ్లు అవునో కాదో చూడడానికి అతని ప్యాంటు విప్పం అంటుంది హీరోయిన్. మొత్తానికి తన దగ్గర ఉన్న అనుచరులతో అతని పిర్రల్ని బయటకు తీస్తుంది. ఆ సీను మహిళా ప్రేక్షకుల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టచ్చు, లేదా సరదాగా తీసుకునేలాగా చేయొచ్చు. ఆ తర్వాత ఆ మొత్తానికి ఆ పిడుదలను చూసిన తర్వాత అక్కడ గుర్తు లేదు, ఇతను కాదు అని చెప్పి తేల్చేస్తుంది. తేల్చేసిన తర్వాత మళ్ళీ ఇటువంటి దృశ్యమే ఇంకో దగ్గర కూడా రిపీట్ అయ్యి అతనికి పిర్రకి బుల్లెట్ తగులుతుంది. ఆ బుల్లెట్ తీసే దగ్గర దాదాపు సగం వక్షాలు కనిపించేలాగా చాలా ఎత్తుగా వక్షాలు ఉన్నటువంటి ఒక లేడీ డాక్టర్ అతనికి సర్వీస్ ఇస్తుంది. ఇచ్చిన దగ్గర కూడా అతను తేరిపారు చూడడం, ఇతని పిల్లల మీద ఆమె ఆ బుల్లెట్ని తొలగించేలా ఆపరేషన్ చేయడం. ఈ రెండు రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇక కథగా వస్తే, మరి బబ్లు ఒక సీక్రెట్ ఏజెంట్ అని, అతనికి ప్లంబర్ అనే కోడ్ ఉందని, అతను ఆర్కిటెక్చర్ అనేటువంటి హెడ్ వాళ్ళతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎట్లా వాళ్ళకి డీల్ కుదిరింది, ఏం జరిగింది అన్నది మిగతా స్టోరీ. ఇతనికి ఒక పెంపుడు తల్లి, ఆ పెంపుడు తల్లికి ఒక చిన్న బాబు ఉంటాడు. ఆమె సొంత తల్లి కాదు అన్న విషయం ప్రేక్షకులకు సస్పెన్స్గా ఉంటుంది. ఆ తర్వాత లైలా యొక్క చెల్లెల్నే ఇతను ఇష్టపడడం, ఆమెకు కూడా దశలో అతను కత్తి మెడకు పెట్టడంతో ఆమె కొంచెం మానసికంగా బాధపడుతుంది. బాధపడ్డ తర్వాత ఈ దిశగా కొనసాగుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇలా ఉండగా, బాధగా ఉన్నటువంటి ఈమె ఈ దిశలో ఆమె చాలా బాధపడినప్పుడు సాంగ్ ఉంటుంది. సాంగ్స్ కూడా ఎంత అవసరం మేరనో అంతవరకు చక్కగా పెట్టుకున్నా కూడా మంచి గ్లామరస్ సాంగ్స్, మంచి డ్యాన్స్తో, మంచి ఎక్స్పోజింగ్తో పెట్టారు. హీరోయిన్ స్థానాలు కూడా దాదాపు 30% దాకా మనకు కనబడేలాగా మొదటి పాట ఒకటి ఉంటుంది. ఆ తర్వాత గ్లామర్ ఉల్కపోతలో హీరోయిన్ కానీ మిగతా ఏ పాత్రలు కానీ వెనక్కి పోలేదు. ఇక టైగర్ స్ట్రాఫ్ తనదైన మార్క్ యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా కారు వరుసగా కారులు ఢీకొనేటువంటి సన్నివేశాల్లో అతను తప్పించుకునేటువంటివి, ఆ తర్వాత అతను గాల్లో తంతు డిఫరెంట్గా ఫైట్ చేసేటువంటి విధానము, ఇంటర్వెల్కు ముందు వచ్చే ఫైటు, క్లైమాక్స్ ఫైటు, ఇవన్నీ కూడా విభిన్నంగా తీర్చేది ఒక యాక్షన్ ఎంటర్టైనర్లో ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నీ పుణికిపుచ్చుకున్నటువంటి సినిమా. చివర ఆఖరణ ఒక మెరుపులాగా మనకు మెరుస్తుంది. ఇంకొక ప్రముఖ హీరోయిన్, ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ మనకి అదొక పాట కూడా డిఫరెంట్గా ఉండి పాట ప్రేక్షకుల్ని అలరించే విధంగా ఉంటుంది. సో ఆ క్లైమాక్స్ సాంగ్ కూడా చక్కగా ఉంటుంది. ఆ సాంగ్ అయిపోయిన తర్వాత సినిమా ముగించడం అన్నది బాగుంది, డిఫరెంట్గా ఉంది. సో కృతి సనన్ ఆ పాత్రను పోషించింది. ఇక మిగతా లైలా పాత్రలో నవాజుద్దీన్ సిద్దికీ మ్యాక్సిమం తనకు ఎంతవరకు అవుతుందో అంతవరకు యాక్ట్ చేశాడు. సూపర్బ్గా యాక్ట్ చేయడం జరిగింది. అట్లాగే టైగర్ స్ట్రాఫ్ కూడా బాగున్నాడు. హీరోయిన్ కూడా ఉన్నంతలో అందాలని చక్కగా ఉలకపోసి ఆ పాత్రకి రక్తి కట్టించి హీరో పిల్లల్ని చూసేటువంటి ఇంట్రెస్ట్ని సినిమా అంతా మెయింటైన్ చేసింది. ఇక అట్లనే తన ఇంట్లో ప్రాపర్టీస్ చూపిస్తూ ఇది కోటిన్నర ఇవన్నీ అంటే అక్కడికి ఇతని మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కటి నాశనం చేస్తుండగా, ఇళ్లలో కూడా గన్స్తో అతని మీద అతను విలన్ దాడి చేయడం, అతని అనుచరులు దాడి చేయడం, ఇతను సీక్రెట్ ఏజెంట్ అని తెలిసినప్పుడు ఎవరైతే వీళ్ళ దేశం అతనే ఉండడో అతను రిటైర్ అయ్యాడు, నువ్వు సీక్రెట్ కోడ్ అని గోడలోంచి పగలగొట్టి ఇతను సెల్ ఫోన్ తీసి యాక్టివేట్ చేసి ఫోన్ మాట్లాడినప్పుడు
అతను మాట్లాడడం. సో అతను అసలు దొంగలకి ఇతన్ని పట్టించడం, వాళ్ళందరూ కూడా లైలా మనుషులు కావడం. ఆ తర్వాత మళ్ళీ దేశం కోసం ఇతను ఏం చేశాడు, తర్వాత కంప్యూటర్ చిప్లో ఉన్నటువంటి మన దేశంకు సంబంధించినటువంటి బ్యాంక్ ఖాతాలన్నీ, అంటే ఫైనాన్షియల్ క్లోజింగ్ ఇయర్ 31 మార్చికి కొన్ని కోట్లు వస్తాయి. ఆ 100,000 కోట్లతో మనం ఒక్కసారిగా హ్యాక్ చేసేసి భారతీయులందరికీ ఆ రోజు ఏప్రిల్ ఫూల్ లాగా చేద్దాము అనేటువంటి తపనతో విల్లను ఉంటాడు. ఆ దిశగా అతను ప్రయత్నం చేస్తే ఇతను వెళ్ళి దాని యాక్సెస్ని డెనీ చేసి దాన్ని ఏ రకంగా కాపాడాడు, అది గుర్తుపట్టిన తర్వాత విలను ఇతని అనుచరుల్ని బయటికి వెళ్ళనియొద్దు అన్న తర్వాత ఏ రకంగా అతను బయటపడ్డాడు, ఆ తర్వాత క్లైమాక్స్లో వాళ్ళ తల్లిని చూపించినప్పుడు, ఆమె సంబంధం మాట్లాడడానికి అమాయకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లిని తీసుకొని రావడానికి అతను బ్లాక్మెయిల్ చేసి ఏ రకంగా బయటపడ్డాడు, చివరాకరణ క్లైమాక్స్లో ఏం జరిగింది, వెంపుడు తల్లి ప్రేమ గెలిచి ఇతను తన ప్రేమను ఏ రకంగా గెలుచుకున్నాడు, ఆ తర్వాత ఏ రకంగా సుకాంతం వైపు కదిలింది అనేది యాక్షన్ ఓరియంటెడ్గా చాలా ఎంటర్టైన్మెంట్తో మంచి డ్యాన్సులతో టైగర్ స్ట్రాఫ్ ఫిజిక్ అతని ఫైట్స్ లాఘవంతో హస్తలాఘవం చాలా అట్లాగే మ్యాజిక్ చూపిస్తూ ఉంటాడు నవాజుద్దీన్ సిద్దికీ. అతను మ్యాజిక్తో చాలా అద్భుతంగా ఓపెనింగ్ అతను వీపు నుంచి తీసుకెళ్ళి మనకు లైలా మ్యాజిక్ షో అంటూ చూపిస్తాడు. అతను మ్యాజిక్ చేస్తూ మళ్ళీ అతని దగ్గరికి సీక్రెట్ ఏజెంట్గా పెన్ కెమెరాతో వచ్చిన వాడిని పొడిచిన విధానం, ఆ తర్వాత వాడు ఏం తీసుకొచ్చాడు చూడండి అంటూ అతని స్టైల్ కానీ, సడక్లో మనకి సదాశివ అమరాపూర్కర్ చేసినటువంటి నటన గుర్తుకొస్తుంది, కానీ చాలా బాగా చేశాడు నవాజుద్దీన్. ఈ సినిమాకి అతను టైగర్ స్ట్రాఫ్ ఇద్దరు ప్రాణం కాక ఈ వక్షద్వయాలు చూపించినటువంటి హీరోయిన్ కావచ్చు, ఆ తర్వాత ఆ డాక్టర్ పాత్ర పోషించిన లేడీ కావచ్చు, మొత్తానికైతే వాళ్ళు చక్కగా వాయా పనులను నిర్వర్తించి సినిమాని మనకు మంచి ఎంటర్టైనర్గా తీసుకెళ్లారు. సో బాగా మంచి మాస్ సినిమాగా చెప్పుకోదగ్గ ఈ సినిమాకి ఒక రకంగా ఒక ఈ మాస్ ప్రేక్షకుల సినిమాని ఇష్టపడేటువంటి ప్రేక్షకులకు మాత్రం హీరో పంతి 2 బాగుంటుంది. అంటే టైటిల్ జస్టిఫికేషన్ కూడా పూర్తిగా ఉన్నటువంటి ఈ సినిమా టైటిల్కి తగ్గట్టే ఉండి ప్రేక్షకులకి ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ వైపు తీసుకెళ్తుంది. సో హీరో పంతి 2కు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు లాకించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.